సో హాయ్ గైస్, వెల్కమ్ టు స్పెషల్ అప్డేట్స్. గైస్, మీరుగా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, టుడే వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం అయితే పెట్టింది కదా. ఈ పథకం ద్వారా రైతులకు అయితే 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 అయితే అందజేయడం అయితే జరుగుతుంది కదా. అయితే ఇప్పుడు ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుండి ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు న్యూగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం. గైస్, ఈ వెబ్ పేజ్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే క్లిక్ చేయండి. లేదంటే ఫస్ట్ బ్రౌజర్ను ఓపెన్ చేసి pmkisan.gov.in అనే వెబ్సైట్ని అయితే సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. గైస్, మీకు ఈ విధంగా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. గైస్, ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసి కొంచెం స్క్రోల్ చేశాక ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసుకొని మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలా. దీనికైతే మీకు ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా కావాలి. గైస్, సారీ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను ఇంకా ఇంటర్నెట్ ఆన్ చేయలేదు, ఇప్పుడైతే ఆన్ చేస్తాను. ఓకే, నేను తిరుగుతుంది గైస్. ఇప్పుడైతే క్లిక్ చేద్దాము. క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది, చూపిస్తాను. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మనం రూరల్లా లేకపోతే అర్బన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్. రూరల్ అంటే విలేజ్ అనమాట, విలేజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ నేనైతే ఆధార్ కార్డ్ నెంబరు పర్సనల్ కాబట్టి నేను ఇవ్వడం లేదు. మీరు మొబైల్ నెంబర్ అయితే మీ ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ ఉంటుందో అదే ఇవ్వండి, అదన్నా ఇవ్వండి. లేదంటే వేరే నెంబర్ ఇచ్చినా వర్కౌట్ అయితే అవుతుంది గైస్ ప్రస్తుతం అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ కోడ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న క్యాప్షన్ క్లిక్ చేసి ఇది సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. గైస్, మీకు ఓటీపీ వస్తుంది, మీరు ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసాక రిజిస్ట్రేషన్ చేసినాక మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది ఇక్కడ నుండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ పక్కన డిస్టిక్ అనమాట. డిస్టిక్ మీ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సబ్ డిస్టిక్, మీ ఇది ఏ సబ్ డిస్టిక్ అయితే ఆ సబ్ డిస్టిక్ ఓకే సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కూడా, బ్లాక్ అండ్ విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నాము ఒక్కొక్కటి. ఓకే గైస్, బ్లాక్ అండ్ సబ్ డిస్టిక్, సారీ గైస్, బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి విలేజ్. ఓకే గైస్, నెక్స్ట్ ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు ఎంటర్ చేయండి గైస్. ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ అనమాట. ఇక్కడ ఎస్సీయా ఎస్టీయా లేకపోతే అదర్ అయితే అదర్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే ఇక్కడ ఫార్మర్ టైప్ గైస్, మాల్ అనేది ఉంది కదా, అక్కడ అది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్లో ఫస్ట్ టైప్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఉంది కదా, అక్కడ ఏదైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ పెట్టుకోండి. లేదంటే ఇక్కడ రైట్ సైడ్కి ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఉంది కదా, అక్కడ సెలెక్ట్ వేరేది ఉంటే వేరేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేనైతే ఆధార్ కార్డ్ కాబట్టి ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కిందికి వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఐఎఫ్సి కోడ్ మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఉందో ఆ ఐఎఫ్సి కోడ్ అనమాట. ఎస్బీఐ అయితే ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్ నేమ్ ఇచ్చాక నెక్స్ట్ వచ్చేసి మీది అకౌంట్ నెంబర్ అనమాట. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి మీరు కొంచెం స్క్రోల్ చేశాక మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్కి ఏదైతే లింక్ ఉంటుందో అదే ఇచ్చుకోండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, ఏ ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ ఉందో అదే ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మీ పిన్ కోడ్ అనమాట. మీ పిన్ కోడ్ ఇచ్చేసి ఇక్కడ ఫాదర్ నేమ్ అన్నా మదర్ నేమ్ అన్నా మీ ఏమైనా వైఫ్కి ఉంటే హస్బెండ్ నేమ్ అని ఇచ్చుకొచ్చేసి ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంది కదా, అక్కడ మీకు కొత్త పాస్బుక్ పైన అయితే మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది, అక్కడ ఆ నెంబర్ ఐడి అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చాక కింద రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సబ్మిట్ చేసుకోండి గైస్. ఆధార్ కార్డ్ అథెంటిఫికేషన్ నేను ఆల్రెడీ సబ్మిట్ చేసినందుకు నాకు ఈ విధంగా వస్తుంది. మీకు కూడా సబ్మిట్ అన్నీ ఎంటర్ చేసాక సబ్మిట్ చేసి ఈ విధంగా వస్తుంది. కింద మీరు ఏం చేస్తారంటే మీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా గైస్, ఆ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ पीडीएफ फाइल रूप में अप्लोड इकड़ लैंड उंदी कदा लैंड नेक्स्ट आधार कार्ड अंटे आधार कार्ड अंड बैंक बैंक पासबुक ई मूडु कूडा मीरु पीडीएफ फाइल्स अयिते अप्लोड चेयाल्सि उंटुंदी। अयिते इवि 100 केबीलना ई साइज अनेदी 100 केबी बिलो लोपा सेट चेसुकोंडि गाइस। सेट चेसुकोनि अप्लोड चेसुकोंडि। नेक्स्ट सब्मिट चेशाक मीकु इक्कड चूसुकोवच्चु अन्नमाट मन डिक्लरेशन फॉर्म इक्कड सेल्फ डिक्लरेशन ई सेल्फ डिक्लरेशन फॉर्म चूसुकुन्नाक सब्मिट अयिते प्रेस चेयंడి। మీకు ఆటోమేటిక్ అయితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది। మీకు పెండింగ్ లిస్ట్ లో ఉంటే ఏమైనా మళ్ళా కామెంట్లు అయితే చేయండి గైస్।